నా పేరు షేక్ మునీరా, హెచ్ఆర్సీ నుంచి. ఈరోజు అనంతపురం ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. మహబూబ్ బాషా అనే అతనికి కదిరి టౌన్లో ఇద్దరు పిల్లలు, కూతురికి వివాహం చేసి 12 సంవత్సరాలు అవుతా ఉంది. 10 సంవత్సరాలు అల్లుడు విచిత్రమైన టార్చర్లు పెట్టాడు. అయినా పెద్దల సమక్షంలో వాళ్ళు ఏదో చేశారు, అయినా కూడా అతనిలో మార్పు రాలేదు. 2 సంవత్సరాల ముందు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి ఇంకా అతనికి ఆమెకి ఏం సంబంధం ఉంటుంది? అతను ఒక అన్నోన్ వ్యక్తి ఉన్నట్లే కదా. అయినా కూడా ఈ వీళ్ళ ఫ్యామిలీని, అమ్మాయిని 2 సంవత్సరాలుగా టార్చర్ పెడుతూ చంపుతాను, నరుకుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. విడాకులు ఇచ్చినారు అనే ఒక నెపంతో బావమరిదిని ఇష్టానుసారంగా పొడిచి ఆల్రెడీ మర్డర్ కేసులో కదిరి టౌన్లో జైలుకు వెళ్ళొచ్చాడు. అతని ధోరణి ఏంటంటే, ఒక్కరిని చంపినా 3 నెలల జైలు శిక్ష, 10 మందిని చంపినా 3 నెలల జైలు శిక్ష అనే ఒక ధోరణి సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు కదిరి వదిలిపెట్టి అనంతపురంలో నివసిస్తూ ఉన్నా కూడా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించి ఇంట్లో దూరడము, ఇంట్లో చిన్నపిల్లల్ని పంపించండి, వాళ్ళని పంపించండి, వీళ్ళని పంపించండి, లేకుంటే ఎత్తుకొని వెళ్ళిపోతాను, చంపేస్తాను అని భయపడిస్తూ రోడ్లో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు 35 మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వీళ్ళకి ఏం జరిగినా అతనే కారణము. కావున ఎస్పీ గారు ఈరోజు 3 టౌన్ స్టేషన్కి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి కలిసి తర్వాత మేము ఏం జరిగినా హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేస్తాం. వీళ్ళు అతనికి ఏం, వీళ్ళు 35 మంది బతకాలంటే అతను జైల్లో ఉండాలి, అంతే. ఒకవేళ ఎమర్జెన్సీగా ఏదైనా కాల్ చేసినా ఇంటి దగ్గర కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుందని ఆలోచించారు. న్యాయం ఏం జరగాలంటే సార్, నా కొడుకు ఇట్లా చేసినాడు, నా కొడుకు చంపినంత ప్రాణం తీసేసినాడు, మా ఆయనకు అవుట్ చేసేసినాడు, నాకు తాకే వాళ్ళు లేరు, మాకు చూసే వాళ్ళు లేరు, మా పిల్లలకి ఎవరు సార్, మాకు ప్రాణ రక్షణ కావాలి, వాడు బయట ఉండకూడదు సార్, మాకు కావాల్సింది ఒకటే సార్, లేదంటే మేము ఇంతమంది కూడా సవాల్సి వస్తుంది సార్, సస్తాం మేము, ఇది మాత్రం నిజము. నాకు సార్తో ద్వారా నాకు సహాయం చేయించండి సార్, ఎస్పీ గారు.